సోషల్ మీడియా తీసినా లేదంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా చూసుకున్నా లేకపోతే ఎక్కడ చూసుకున్నా గానీ ఒకే ఒక యాంగిల్ ఒకటి నడుస్తుంది, అదేమిటంటే భారతీయ జనతా పార్టీ యొక్క ఉనికికి కారణం ఈ టోపీ, ఈ జుబ్బా, ఈ గడ్డం పెట్టుకున్నటువంటి వాళ్ళు, దాంతో పాటు మా బుర్కా వేసుకున్నటువంటి ఆడవాళ్ళు. ఈ దేశంలో కనుక ముస్లింలు లేకపోతే ఈ భారతీయ జనతా పార్టీ యొక్క ఉనికి లేదు అన్న సంగతి చాలా సుస్పష్టంగా అర్థమవుతుంది. ఈ సందర్భంగా 2014 లో ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఆయన మన గౌరవ ప్రధానమంత్రి గారు వస్తూ ఆయన ఏమన్నారంటే సబ్కా సాత్ సబ్కా వికాస్ అన్నారు. అంటే అందరి యొక్క సబ్కా సాత్ సబ్కా వికాస్ అని చెప్పేసి 2019 లో సబ్కా విశ్వాస్ అని చెప్పేసి దాన్ని ఇంకో ఒక పదాన్ని కూడా జోడించడం జరిగింది. ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే ఇందాక పెద్దలు రామకృష్ణ గారు మాట్లాడుతూ ఒక చాలా ఇంపార్టెంట్ ఇష్యూని లేవనెత్తారు. ఈ దేశంలో దాదాపు 20% జనాభా ఉన్నటువంటి మైనారిటీలను పక్కన పెట్టేసి మీరు ఎటువంటి సబ్కా సాత్, ఎటువంటి సబ్కా విశ్వాస్, ఏ రకంగా మీరు చేయదలుచుకుంటున్నారు అని చెప్పేసి చాలా స్పష్టంగా ఈ క్వశ్చన్ అనేది ఉత్పన్నం అవుతుంది. కేంద్ర ప్రభుత్వంలో చూసుకుంటే ఒక మంత్రి కూడా లేనటువంటి దౌర్భాగ్యపు పరిస్థితి. అదేవిధంగా ఇంకో వైపు చూసుకుంటే కనుక మీరు ఏదైతే మణిపూర్ లో జరిగినటువంటి ఉదంతం, నేను లేటెస్ట్ ఇష్యూ మాట్లాడుతున్నానండి, అంటే ఇంతకుముందు పాత విషయాలపై వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. లేటెస్ట్ గా జరిగినటువంటి అంశం కేంద్రంలో ఉన్నటువంటి సర్కారము మణిపూర్ పై మాట్లాడరు, కనీసం నోరు మెదపదు, కనీసం అక్కడికి వెళ్ళడానికి మీకు సమయం కూడా దొరకదు. కానీ ఇక్కడ గమ్మత్తమైనటువంటి అంశం ఏంటంటే చేతిలో బైబిల్ పట్టుకొని, నేను చాలా నిర్మూలంగా చెప్తానండి, చేతిలో బైబిల్ పట్టుకొని రాష్ట్రం మొత్తం తిరిగేసి మొత్తం క్రైస్తవులను, అదేవిధంగా మా ముస్లిం మైనారిటీలను నయవంచనకు గురి చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, నేను క్రైస్తవండి అని చెప్పేసి మీరు చెప్తారు ఒకవైపు, రెండో వైపు క్రైస్తవులపై అక్కడ అఘాయిత్యాలు జరుగుతుంటే మీరు కనీసం అక్కడ వాళ్ళని ఖండం చేయడం తీసి పక్కన పెట్టేసి ఏదైతే నో కాన్ఫిడెన్స్ బిల్ ఇంట్రడ్యూస్ చేస్తారో దాన్ని మీరు సపోర్ట్ చేస్తారు. అంటే ఏదైతే డబల్ స్టాండర్డ్స్ ఉన్నాయో, ఏదైతే ద్వంద్వ నీతి ఉందో, ఇది తారస్థాయికి చేరుకుందన్న సంగతి ఇటువంటి విషయాలు చాలా స్పష్టంగా అవుతుంది. ఏదైతే కేంద్ర మరియు రాష్ట్రాల అంశాలపై పెద్దలు చాలా వరకు మాట్లాడుంటారు, కానీ ఇక్కడ పర్టికులర్ గా అంటే నేను మైనార్టీస్ అని చెప్పేసి నేను పర్టికులర్ గా అంశం గురించి మాట్లాడనండి. ఎందుకంటే దేశం బాగుంటే రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటే ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆయా సామాజిక వర్గాలు అన్ని కూడా బాగుంటాయి, అందులోనే ముస్లిం మైనార్టీ సామాజిక వర్గం కూడాను. కేవలం ముస్లింల గురించి మాట్లాడే పరిస్థితి ఏమాత్రం కూడా లేదు, రాష్ట్రం గురించే మాట్లాడతాము. కానీ ఆ సామాజిక వర్గంలో పుట్టాను కాబట్టి ఆ సామాజిక వర్గానికి జరుగుతున్నటువంటి ఏదైతే నయవంచన ఉందో, ఏదైతే దౌర్భాగ్యపు ప్రభుత్వం, ఈ ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముస్లిం మైనార్టీలకు సంక్షేమాన్ని పూర్తిగా సంక్షేమంలో నెట్టివేసి రెండవ వైపు నుంచి ఏదైతే మా యొక్క ఆత్మ గౌరవం ఉందో, ఏదైతే మా యొక్క ఆత్మాభిమానం ఉందో దాన్ని తుంగపక్కున్నటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్న సంగతి కూడాను చాలా సుస్పష్టంగా తెలియజేయవచ్చు. మిత్రులారా సోదరులారా, నాకు తెలిసి సమయం చాలా ఎక్కువగా ఉంటుంది, నేను జస్ట్ 1 మినిట్ లో నేను కంక్లూడ్ చేస్తాను. దయచేసి ఒక విషయం గమనించాలి, నేను కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించే మాట్లాడతానని చెప్పేసి దయచేసి అర్థం మాగండి. ఈ రోజు ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ప్రతి గల్లీలో కూడా సెక్యులరిజం అన్న పదాన్ని సరియైన నిర్వచనం ఇచ్చినటువంటి పార్టీలు ఏమైనా ఉన్నాయంటే అది కేవలం ఈ ఎర్ర జెండా ఉన్నంత వరకు మాత్రమే అది సాధ్యమన్న సంగతి కూడాను మనం అందరం కూడాను గమనించాల్సినటువంటి అవసరం ఉంది. మిత్రులు సోదరులు ప్రతి ఒక్కరు కూడాను ఒకరికి ఒకరి చేసేయి కలిపి ఏదైతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే ముగ్గురికి ముగ్గురు కూడాను, అంటే అటువైపు అధికార పార్టీ, రెండో వైపు ప్రతిపక్షంలో ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఆల్రెడీ వాళ్ళ ఊళ్ళో కూర్చున్నటువంటి జనాభా పవన్ కళ్యాణ్ గారు, అందరూ మేమంటే మేము, మేమంటే మేము అని చెప్పేసి పోటీ పడి మరి ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ అని చెప్తున్నారు.
కాబట్టి ఏదైతే ఈ పరిస్థితి ఉందో ఈ పరిస్థితి మారాల్సినటువంటి అవసరం ఉంది. రాష్ట్రంలో ఏదైతే అధికారంలో ఉన్నటువంటి పార్టీపై స్పష్టమైన వ్యతిరేకత ఉంది. ఈ వ్యతిరేకతను గమనించి ఏదైతే ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయో మీరు చాలా జాగ్రత్తగా ఆచి చూచి కనుక అడుగులు ముందుకు వేస్తే మాలాంటి సెక్యులర్ వాదులు అదేవిధంగా ఇటువంటి సెక్యులర్ పార్టీలు కూడాను మీతో పాటు కలిసి నడిచే అవకాశం ఉంటుంది. కాబట్టి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఏదైతే అనైతిక చర్యలు ఉన్నాయో వీటన్నిటినీ కూడాను బట్టబయలు చేయడానికి ఏదైతే బస్ యాత్ర చేపట్టినటువంటి మా పెద్దలు రామకృష్ణ గారు గురించి ఒక విషయం అయితే స్పష్టంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అదేంటంటే ఎక్కడ ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా కానీ ఇక్కడ ఇలా జరిగింది అని చెప్పి చెప్తే ఇమ్మీడియట్ గా రెస్పాండ్ అయ్యే ఏదైతే రాష్ట్ర నాయకత్వం ఉందో వెదర్ అది టీడీపీ కానివ్వండి వైసీపీ కానివ్వండి ఏ పార్టీ అయినా కానివ్వండి టీడీపీ అందరినీ పక్కన పెట్టి ఒక నమ్మకం అనేది మాకు కల్పించారు రామకృష్ణ గారు మేము ఉన్నాము అని చెప్పేసి. ఏదైతే ఈ దొంగలు చెప్పినటువంటి మేమున్నాము ఆమెమున్నాం కాదండి, నిజంగా మేమున్నాము అని చెప్పేసి ఆయన చెప్తున్నారు, మేము చెప్తే ఆయన వింటున్నారు. కాబట్టి ఇటువంటి వాళ్ళని మేము ముందుకు తీసుకొచ్చుకొని ఇటువంటి పార్టీలను కూడా మనం స్ట్రాంగ్ గా సపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి తెలియజేస్తూ ఇటువంటి భౌతికమైనటువంటి కార్యక్రమానికి నన్ను కూడా ఆహ్వానించినందుకు మనస్ఫూర్తిగా సిపిఐ పార్టీ మొత్తం రాష్ట్ర కార్యవర్గ సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.